హైవ్యూర్స్ జస్ట్ కొద్దిసేపటి క్రితమే మోదీ ఈరోజు సాయంత్రం 6 గంటలకు మాట్లాడే వీడియోలో ఏం మాట్లాడతారు ఏంటి అని చెప్పేసి మన జర్నలిస్ట్ ప్రసాద్ ఎస్పి ఛానల్లోనే నేను ఇవ్వటం జరిగింది. అందులో నేను ఏవైతే చెప్పానో అవే చక్కగా చెప్పారు. చాలా మంది వామ్మో మోడీ అన్న వేళ భయపడతారని కొంతమంది పోస్టులు పెట్టారు, మరికొంతమంది వావ్ మోడీ అన్న వేళ ఉంటుంది అని చెప్పే స్పీచ్ మరికొంతమంది పోస్టులు పెట్టారు. అయితే నేను ఒకటే చెప్పాను, వామ్మో అనేది ఉండదు, వావ్ అని ఉంటుందో లేదో నాకైతే తెలియదు, బట్ ఖచ్చితంగా రానున్న పండుగల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెప్తూనే మన దేశానికి సంబంధించేసి బెస్ట్ వేలో ఏదైనా డెవలప్మెంట్ చెప్తారని నేను అన్నాను. కాకపోతే ఇక్కడ డెవలప్మెంట్ యాక్టివిటీస్ అవేమీ టచ్ చేయకుండా కేవలం ఈ పండుగలకు సంబంధించేసి జనాలంతా కూడా గుమిగూడుతూ ఉండటం కావచ్చు, పండుగలు జరుపుకునే విషయాల్లో ఒకసారికి జాగ్రత్తలు పాటించకుండా అజాగ్రత్తగా ఉంటారు, కాబట్టి వారందరూ కూడా ఒక పెద్ద మనిషిగా జాగ్రత్తలు చెవటం గురించి ఈ రోజు ఈ వీడియో, ఇన్ ద సెన్స్ నాట్ వీడియో, ఈ రోజు ఆయన స్పీచ్ ఇచ్చినట్టుగా నాకు అనిపిస్తా ఉంది. ఇది ఈ లాక్డౌన్ టైంలో ఈ కరోనా మహమ్మారి విజృంభించడం మొదలెట్టిన తర్వాత ప్రధాని మోదీ గారిది 7వ స్పీచ్ అనమాట, జాతిని ఉద్దేశించి ఆయన ప్రసంగించడం. ఇక ఈ రోజు పర్టికులర్ గా ఉదయం క్లియర్ గా చెప్పారు కదా ఖచ్చితంగా ఎవరు మిస్ అవ్వద్దు అని, మిస్ అవ్వద్దు అని చెప్పినట్టుగానే ఏమేమి చెప్పారు ఏంటి అన్నప్పుడు ప్రధానంగా సింపుల్ గానే తేల్చేశారు. అందరికి కూడా హమ్మయ్యా అన్న బెల్ బెస్ట్ రిలీఫ్ అయితే ఈ రోజు ఆయన స్పీచ్ ఉంది. సింపుల్ గా చెప్తాను నేను కూడా. యాక్చువల్ గా ఈ రోజు కరోనా మహమ్మారి దాటికి నిర్లక్ష్యం వహించినటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో సంపన్న దేశాలు అవి కూడా విలవిలలాడిపోయినాయి. మన దేశం మాత్రం నిర్లక్ష్యం వహించకుండా ఉండటం వల్ల మన సంప్రదాయాలు కొన్ని మనల్ని బతికించున్నాయి, అంటూ మన జాగ్రత్తలు ఏవైతే అవి మనల్ని బతికించున్నాయి. ఓ రకంగా చెప్పాలంటే మన దేశంలో 75,97,063 మొత్తం టోటల్ కేసులు నమోదైతే 1,15,236 మంది మాత్రమే మరణించారు, 67,33,328 మంది రికవర్ అయ్యారు, తర్వాత 7,48,499 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అండ్ వీరిలో కూడా ఆల్మోస్ట్ అంతా కూడా త్వరగానే రికవర్ అవుతారు, ఎవరు కొద్ది మంది తప్ప అని చెప్పేసి ఈరోజు ఆయన స్పీచ్ అనేది తేటతల్లం చేస్తూ ఉంది. అండ్ మెయిన్ గా ఆయన చెప్తున్నది ఏంటి, వైద్యులు కావచ్చు నర్సులు కావచ్చు వారు అందిస్తున్నటువంటి సేవలు అసమానమైనటువంటివి, అద్భుతమైనటువంటి, అపురూపమైనటువంటివి, అటువంటి వారికి మనం ఎప్పుడు రుణపడి ఉండాలి అని చెప్తూనే మనం ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్తూ ఉన్నారు. వ్యాక్సిన్ వచ్చేంత వరకు ఎవరు కూడా అజాగ్రత్త అనేది వద్దు, ఖచ్చితంగా మాస్కులు ధరించండి, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు శానిటైజర్ రాసుకుంటూ ఉండండి, ఇంటికి రాగానే శుభ్రంగా చక్కగా స్నానం చేసేయండి. అండ్ వీటితో పాటు మరలా మరలైన మధ్య పదే పదే ఒకటే చెప్తున్నారు, నిర్లక్ష్యం వద్దు నిర్లక్ష్యం వద్దు అని. కానీ మన సమాజంలో ఈ రోజు చూస్తూ ఉన్నాము అన్లాక్ 1 అన్లాక్ 2 అన్లాక్ 3 అయిపోయిందో లేదు, ఇంకా అన్లాక్ 4 అనగానే మొత్తం కూడా మాస్కులు లేవు ఏమి లేవు ఎట్ట పడితే అట్ట వెళ్ళిపోతా ఉన్నారు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ రోజు నేను మరలా మరలా చెప్తూ ఉన్నాను, ప్రధాని మోదీ గారు కూడా చెప్పింది అదే, నిర్లక్ష్యం వహించినటువంటి దేశాలు కొన్ని లక్షల కోట్ల డబ్బున్నా సరే వాళ్ళ ప్రజలకు ఏమాత్రం సేవలు అందించలేకపోయినాయి, ఏమాత్రం బ్రతికించలేకపోయాయి. ఈరోజు దేశవ్యాప్తంగా కరోనా టెస్టింగ్ ల్యాబ్స్ కొన్ని వేల సంఖ్యలో ఉన్నాయి, ఇక ఆల్రెడీ టెస్టులు చేసినటువంటి వారి సంఖ్య కూడా కోట్లలో ఉంది. సో మన దేశానికి సంబంధించి మన సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో అవే మనల్ని కాపాడుతూనే, మన జాగ్రత్తలు మనల్ని కాపాడుతూ ఉన్నాయి. ఇక మీదట కూడా నిర్లక్ష్యం వహించకుండా మాస్కులు ధరిస్తూ శానిటైజర్ తో నీట్గా శుభ్రం చేసుకుంటూ ఉండండి చేతులు, అండ్ పరిశుభ్రత పాటిస్తూ ఉండండి. పండుగలైనా ఏవైనా సరే డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేస్తూ కొంచెం జాగ్రత్తగా వహిస్తూ ఉన్నట్టయితే వ్యాక్సిన్ వచ్చిన తర్వాత మనంతా బిందాస్ గా బ్రహ్మాండంగా ఉండొచ్చు. అండ్ కరోనా కేసు సంబంధించి కూడా హెడ్ ఇమ్యూనిటీ వైస్ కావచ్చు, లేదంటే ఆల్రెడీ వచ్చినటువంటి వాళ్ళ బాడీలో యాంటీబాడీస్ పెరగటం వల్ల కావచ్చు, మొత్తానికైతే త్వరలో మనకంతా మంచే జరగబోతోంది. ఈలోపు కొంచెం జాగ్రత్తగా ఉందో మరింత జాగ్రత్తగా ఉందని చెప్పేసి ప్రధాని మోదీ మాటలు కనిపించాయి. ఇక గతంలో ఆయన స్పీచెస్ వైజ్ లేదంటే ఆయన జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తున్న భయపడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఇక మీదట ఆయన సరే కొంచెం పాజిటివ్ ఆలోచిస్తూ కనుక ఉన్నట్టయితే ఎటువంటి భయపడాల్సిన అవసరం లేకుండా బ్రహ్మాండంగా చెప్పిన దాంట్లో పాజిటివ్ తీసుకుని 10 మందికి చెప్పి హ్యాపీగా అందరూ కూడా ఉండొచ్చు.